భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 60వ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి హృదయపూర్వకంగా నివాళులర్పించడం జరుగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు ఆనందరావు గారి అధ్యక్షతన వైఎస్ఆర్ పార్టీ ఆఫీసులో కూడా వారికి ఘనంగా నివాళులర్పించి సభా కార్యక్రమాన్ని నిర్వహించడం కూడా జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశం నుండి ఇంగ్లాండ్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనల్ని మనం పాలించుకునేటటువంటి దానికి రాజ్యాంగాన్ని నిర్మాణం చేసి ప్రజాపాలన ఏ విధంగా ఉండాలనో దానికి అనుగుణంగా రాజ్యాంగాన్ని పొందుపరిచినటువంటి మహామేధావి, ప్రపంచ మేధావిగా కీర్తి గడించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి హృదయపూర్వకంగా నివాళులు అర్పించడం జరుగుతుంది. ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషి కూడా అన్ని వసతులతో ఉండాలని, పేదవర్గాలుగా ఉన్నటువంటి ప్రత్యేకంగా పేదవర్గాలుగా ఉన్నటువంటి దళిత వెనుకబడినటువంటి వర్గాలంతా కూడా ఆర్థికంగాను విద్యాపరంగాను అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందవలసినటువంటి అవసరం ఉందని చెప్పి రిజర్వేషన్లు కూడా రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఘనత ఉంది. వారికి హృదయపూర్వకమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. భారతరత్న ప్రపంచ మేధావి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 60వ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విభాగాలు అత్యంత ఘనంగా నివాళులు అర్పించినాయి. అయితే మనము ఇలాంటి మేధావుల గురించి ఎప్పుడో వాళ్ళు వర్ధంతికో జయంతికో స్మరించుకోవడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే వారి యొక్క ఆశయాలను మనం కొనసాగించినప్పుడు మాత్రమే వారిని మనం గౌరవించిన వాళ్ళం అవుతాము. ఇప్పుడున్న ప్రభుత్వం అయితే అంబేద్కర్ గారు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఎంతగానో అభివృద్ధి చెందాలని చెప్పేసి రాజ్యాంగంలో ఎన్నో యొక్క కార్యక్రమాలను ప్రవేశపెడితే ఇప్పుడున్న ప్రభుత్వం ఏమాత్రం దాన్ని పట్టించుకోకుండా కేవలం బడుగు బలహీన వర్గాలను ఓటు బ్యాంకుగా మాత్రమే అభివర్ణించి వాళ్ళని ఆ టైంలోనే వాడుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయము. బడుగు బలహీన వర్గాలు అందరూ కలిపి ఏకతాటిగా నడిస్తే అంబేద్కర్ గారి యొక్క అనుకునే అంటుగా రాజ్యాధికారం తప్పకుండా వారు చేజిక్కించుకోవాలనే అవకాశం ఉంటుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు మన భారత రాజ్యాంగ నేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 60వ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో అంబేద్కర్కి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది అన్నమాట. ఈరోజు మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎవరంటే ఒక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారని చెప్పని గొంతెత్తి పెద్దగా చెప్పుకోదగిన గర్వకారం ఏంటంటే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారము అవన్నీ ఆయన రాసినవన్నీ నెరవేర్చినాడే అంబేద్కర్ గారి ఆశలు కళలు నెరవేర్చినాడే మనం అందరం కూడా అంబేద్కర్కి ఘన నివాళులు ఇచ్చిన రోజు అని చెప్పని చెప్పుకోదగ్గ రోజు. మన అందరం కూడా అంబేద్కర్ ఆశయాలను పాటించి అంబేద్కర్ అడుగుదావలో నడుస్తామని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 60వ వర్ధంతి సందర్భంగా ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో మరి ఒంగోలు మిర్యాలపాలెం సెంటర్లో డాక్టర్ అంబేద్కర్ గారి స్టాచ్యూకి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎస్సీసీఎల్ తరఫున భారీగా పూలంకరణ చేయడం జరిగింది, ఘన నివాళులు చేయడం జరిగింది. మరి భవిష్యత్తులో ప్రభుత్వాలు కూడా అంబేద్కర్ గారి రాసిన రాజ్యాంగం 100% అమలుపరిచి అంబేద్కర్కి నిజమైన ఘనవాలి ఇచ్చిన రోజే ఈ దళితులకు న్యాయం చేయడం జరుగుతుంది. మరి వాళ్ళ మాటలు ఎన్నికలప్పుడు ఇచ్చిన తర్వాత అంబేద్కర్ రాజ్యాంగం విరుద్ధంగా కొన్ని పంచాయతీలకి కానీ మరి స్థానిక సంస్థలకు కానీ ఆయన రాసిన రాజ్యాంగం తొంగలో తొక్కి ఇప్పుడున్న గవర్నమెంట్ అయితే ఖచ్చితంగా అంబేద్కర్ గారిని ఏదో వర్ధంతికే జయంతికే ఆయన మాటలు చెప్పుకొని తర్వాత మర్చిపోవడం జరుగుతుంది. మరి భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 100కి 100 వాళ్ళు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయాలను కొనసాగించేదానికి మేము ముందుండి మా ఎస్సీసీల తరఫున పోరాడతామని తెలియజేస్తున్నాం.